హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం చికెన్ కోర్మా చేసుకుందాం. దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, వాష్ చేశాను. ఇప్పుడు దీనిలో మనం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్, ఇంకా లెమన్ జ్యూస్. మిక్స్ చేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. ఇలా సాల్ట్ పసుపు వాటర్లో నానబెడితే ఏమవుతుందంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ఉడికినాక. అందుకని ఒక 15 మినిట్స్ అన్న పక్కన పెడతాం. ఇప్పుడు కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు దీనిలో స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి, దీన్ని ఇట్ని బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆనియన్స్ ఇలా బ్రౌన్ అయినాయి, ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని గిన్నెలో వేసుకుందాం. ఎందుకండి, ఫ్రై అయిన ఆనియన్స్ కూల్ అయినాక గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్లో మనం కర్రీ చేసుకుందాం. ఆయిల్ ఏం మార్చొద్దండి, సేమ్ ఆయిల్లో. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను, 1 ఇలాచీ, చిన్న ముక్క దాల్చిని, 4 లవంగాలు వేసి కొంచెం ఫ్రై అయినాక ఇందాక మనం నానబెట్టుకున్న చికెన్ కడాయిలో వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నానండి, పసుపు, వేసి కొంచెం మిక్స్ చేద్దాం. హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి కొంచెం చికెన్. ఎందుకంటే చికెన్లో వాటర్ వచ్చిందండి, ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి వాటర్ ఎవాపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1 స్పూన్ వేసానండి, 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రై అవనిద్దాం కొంతసేపు. ఇప్పుడు కారం వేసుకున్నామండి, కారం 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి పెరుగు వేసుకుందాం. పెరుగు 1/2 కప్ వేస్తున్నాం. దీన్ని సిమ్లో కొంచెం ఉడకనియాలి. ధనియాల పొడి వేస్తున్నానండి, ధనియాల పొడి వేసి కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. ఇది ఉడకాలి, కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం.
ఈ టైంలో పచ్చిమిర్చి వేస్తున్నానండి, కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇందాక మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ చేసామండి, అది వేసుకుందాం. దీంట్లో ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ బాయిల్డ్ వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవనిద్దామండి చికెన్. ఎందుకంటే మన చికెన్ కుర్మ రెడీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి మన చికెన్ కుర్మా విత్ రైస్ రెడీ. Thank you for watching.